ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ముడుపు ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేపట్టారు. బేల మండలంలో బాధిత రైతులకు వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వందల ఎకరాల భూస్వాములకు రైతు బంధు ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పేద రైతులకు మాత్రం ఇంతవరకు పట్టాలు కూడా ఇవ్వకపోవడం దారుణమన్నారు. వెంటనే బాధిత రైతులకు పట్టాలు ఇవ్వాలని, లేకపోతే కలెక్టరేట్ ముందు సామూహిక నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. ఇలాంటి రైతులకు మరి పట్టాలు ఎందుకు ఇవ్వట్లేదని మేము అడుగుతా ఉన్నాం. భూములకు పట్టాలు ఇచ్చి వెంటనే భూమి రెవెన్యూ భూమి, మరి ఏదో పూర్వం భూమి భూమి అటవీ భూమి ఇంకేదో కాదు. ఎవరి ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించింది కానే కాదు, 40-50 ఏళ్ళ నుంచి దున్నుకున్నది ఎంఆర్ఓలు తెలుసు, ఆర్డీఓలు తెలుసు, కలెక్టర్లు తెలుసు, ప్రభుత్వానికి తెలుసు, అందరికి సమాచారం ఉన్నాయి. కానీ మరి రైతులు బేల బాధి రైతులు ఏమన్నాయం చేసినా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వెంటనే మేము రైతు సంఘం ఆల్ ఇండియా కిసాన్ సభగా డిమాండ్ చేస్తున్నాం, మనవి చేస్తూ ఉన్నాం. మీరు వెంటనే దీన్ని బేల మండలం బాధి రైతులను సందర్శించి ఆ భూముల్ని పరిశీలించి ఎన్నేళ్ళ నుంచి పంటలు తింటున్న మీరు కూడా ఒక రికార్డు చేసి అతి త్వరలో రైతులకు మరి పట్టాలు ఇచ్చి నూతన కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఇప్పుడున్న రాజకీయ నాయకులు, ప్రజలు కూడా వెంటనే బాధి రైతులకు న్యాయం చేయడానికి పట్టాలు ఇచ్చి వాళ్లకు ప్రభుత్వ పథకాలు ఇస్తున్న రైతు బంధువులు రుణమాఫీ, మరి బ్యాంకు లోన్లు అన్ని వర్తింపజేస్తేనే ఏమైనా తెలంగాణ వచ్చి తెలంగాణ రాష్ట్రం వచ్చి సాధ్యం ఉంటాయి. తప్ప మరి తెలంగాణ రాష్ట్రంలో మన నిజాం ప్రభుత్వం లాగా భూములకు పట్టాలు లేకపోతే ఏ విధంగా రైతులు పట్టుతారో, రైతు ప్రభుత్వాలు అని చెప్పుకునే రాష్ట్రంలో కేసీఆర్ రైతులకు ఎందుకు న్యాయం చేయలేకపోతారు? ఇది ప్రజలకు తెలియదా, అధికారులకు తెలియదా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వెంటనే న్యాయం చేయాలని నేను ఎడలా కొద్ది సమయం ఇచ్చి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఇలా రోజు చేపట్టాయినా.